కమ్మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా కోకిలమ్మా బడాయి చాలించుమా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ విలీల చిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేన సోన అవినేసి ధరించి తలంచు కెళ్ళవమ్మ కోకిలమ్మా బడాయి చాలించుమా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా కోకిలమ్మా బడాయి చాలించుమా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా నమస్కారం స్వస్తిక్ మసాలా స్టార్ మహిళా 1900 ప్లస్ స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ పరిచయాలు హాయ్ సుమార్ హరిత హైదరాబాద్ నుంచి వచ్చాను నా హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఇంకా చిన్న పిల్లల్ని ఏడిపించడం అంటే చాలా ఇష్టం ఏమంటో చిన్న పిల్లల్ని ఏడిపించడం ఒక హాబీయా పైసా చిక్కత్వం అంటే ఏమో ఎనీవే ఆ పాట అనే హాబీ ఒకటి వదులు పాడు తట్టుకోగలుగుతారా యా నేను పాడిన పాటనే నేను తట్టుకోగలుగుతున్నాను అంటే నీ పాట నాకు ఒక లెక్క పాడు ఓయ్ సూరిగ సూరిగ దిరు దిటు నాటు పైన జూపులు కట్టక జీడికి మాటికి మాటికి చేరికి గాడుగ దాకే ఊపిరి గట్టక దాటిన దాటా గీతను దాటి చక్కెలు చేరే చక్కెరు కొట్టగా ఊటగ నీడగ మనసు మెట్టి మాటలు చెప్పే చేతులు కొట్టగా వచ్చినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగిన ప్రేమల పండుగ ఓ ప్రేమల పండుగ నవ్వుల పండుగ ఊపిరి కొట్టక మళ్ళీ కొట్టలే అమ్మ తల్లే నోర్ముయవే నోడి ముత్యాల్ జానియకే మళ్ళీ పాడు కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఓకే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను హైదరాబాద్ నుంచి ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే మా 1 2 3 మస్ మమ మస్ అన్న నడిచొస్తే మస్ అన్న నిలుచుంటే మస్ అయ్యా మస్ అమ్మ మస్ ఓకే నువ్వు నీ హాబీస్ వర్ష నేను సిద్ధార్థ కాలేజ్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నా వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ ఆర్ మై హాబీస్ ఓకే మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని వెళ్ళలేను ఏమి కాము నా పేరు దివ్య నేను దిల్చుక్ నగర్ నుంచి వచ్చాను ఆన్లైన్ రేడియో స్టేషన్ లో వర్క్ చేస్తున్నాను ఆర్జేగా వాగుతూనే ఉంటాను ఇలాగే ఓకే ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిపేదెలా తెలిసిపోద్ది ఓకే నా పేరు అమూల్య నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బయోటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఓకే లాలు దర్వాజల కన్నకి కోరికి రబ్బరు గాజులు తెస్తారని తెగపోతివి అమల్లా ఉట్టి పూట మాట పెట్టి వచ్చేదాకా లల్లి పెట్టి పట్టుకుంటే పోరగా పలకనామ పారిపోయే ఓ ఇది అంతాక్షరి కాదు క్లోజ్ చేసేయాలి బాగా పాడారు అందరూ వెరీ గుడ్ సో ఈ ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాము స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం జరా
వచ్చిందో చూద్దామా. హలో హాయ్ నమస్తే, మీరు వింటున్నారు తెలంగాణ మిర్చి స్వీట్ మాటలు ఘాటు పాటలు విత్ మీ యువర్ క్రేజీ అజయ్ అన్వి. నాకు తెలుసు మీరు ఇవాళ నా షో కోసం వెయిట్ చేస్తున్నారని. ఎందుకు అంటే ఇవాళ మన షోకి సుమ గారు గెస్ట్ గా వస్తున్నారని నిన్ననే మీకు అందరికి అనౌన్స్ చేశాను. సో గెస్ట్ గా సుమ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే ట్రాఫిక్ లో వచ్చేసిన చూసారా మా సుమక్కకి కొంచెం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా షోకి వచ్చినందుకు? చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారు అనేసి మనకి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. మీ హాబీస్ ఏంటి? నా హాబీసా? దానికి కూడా టైం ఉంటదా ఏంటి నాకు హాబీస్ కి? అవునులేండి, నిజమే. ఎప్పుడు చూసినా ఏమంటారు షూటింగ్ లో బిజీగా ఉంటారు అనేసి వాళ్ళ పిల్లల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు, మనస్విని దగ్గర నుంచి. సో ఇప్పటి నుంచి అయినా ఆమెని కొంచెం రెస్ట్ తీసుకొని మాకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అనేసి మేము కోరుకుంటున్నాము. ఎంకరేజ్ చేస్తున్నారా? వచ్చేయ్. చలో దచ్చి ఆ పోడియం. ఓకే ఓకే, థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ. సో నువ్వు తెలంగాణ మిర్చి అనే రేడియోకి వర్క్ చేస్తున్నావా? ఓకే, అది ఎందులో? ఆన్లైన్ రేడియో స్టేషన్. ఓ సరే, ఆన్లైన్ రేడియో స్టేషన్. ఓకే ఓకే, సరే. అయితే మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాం. తింపండి. పద 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 హరిత, ఇందాక ఆ సాంగ్ భలే ఫాస్ట్ లిరిక్స్, భలే పాడావు తెలుసా? థ్యాంక్ యూ. అలా పాడావు, అలా ఇంకా చాలా సాంగ్స్ నేర్చుకుంటూ ఉంటావా నువ్వు? సాంగ్స్ అంటే ఇష్టం, చూడంగానే ఇట్లా పట్టేసుకుని పాడేయడం అనమాట. చూడంగానే ఇట్లా పట్టేసుకుని పాడేస్తావా? సరే అయితే నేను ఒకటి వదులుతాను, దాన్ని పట్టేసుకుని పాడేస్తావా? అంటే నాకు తెలిసింది అడిగితేనే పాడేస్తాను. అలా ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు ఏమైనా అడగాలనుకుంటే అడుగు. జిరాఫీ ఎందుకు అంత పెద్దగా ఉంటది? జిరాఫీ వాళ్ళ అమ్మా నాన్నలు అలా పెద్దగా ఉంటారు కాబట్టి జిరాఫీ కూడా పెద్దగా ఉంటుంది. కాదు, మరి నించుంటది కాబట్టి. కూర్చుంటే కూడా జిరాఫీ, అసలు జిరాఫ్ కూర్చోడం నేను ఎప్పుడు చూడలేదే. చూసి జూ పార్క్ వెళ్తే బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? జూ పార్క్ వెళ్తే అందరు నన్ను చూస్తున్నారు జిరాఫ్ వదిలేసి. కట్టుకుని వెళ్తే బాగుంటది. ఏం కట్టుకున్నా లాభం లేదు. పద రెడీ, 1 2 3 గో.
నాలుగు పాయింట్. రెడీ, 1 2 3 గో. వర్షాకి 16 పాయింట్లు, హృదయాకి 18 పాయింట్లు. మీరు కూడా ఏమైనా అడుగుతారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ఒక ఇంట్లో 7 సిస్టర్స్ ఉంటారు. ఒక అమ్మాయి క్లీనింగ్ చేస్తుంది, ఫస్ట్ అమ్మాయి. సెకండ్ అమ్మాయి టీవీ చూస్తుంది. థర్డ్ అమ్మాయి కుకింగ్ చేస్తుంది. ఫోర్త్ అమ్మాయి చెస్ ఆడుతుంది. ఫిఫ్త్ అమ్మాయి, సిక్స్త్ అమ్మాయి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. సెవెంత్ అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వు చెప్పే ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తుంది. కాదు. కాదా? ఫోర్త్ అమ్మాయి ఏం చేస్తుంది? చెప్పాగా, చెస్ ఆడుతుంది. చెస్ ఆడుతుంది కదా, ఆ అమ్మాయితో ఈ అమ్మాయి చెస్ ఆడుతుంది. కనిపెట్టేశారు. అనువడదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక చీమ ఇంకా ఒక ఎలిఫెంట్ టెంపుల్ కి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత చీమ ఏమో తొందర తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. ఈయనకి ఎందుకు బయటనే ఉండి ఏడుస్తుంది? బయట ఉండి ఏడుస్తుందా? అది పాపం ఆ గుడి లోపలికి పట్టట్లేదు. లేదు, చీమ కోసం ఎదురు చూస్తుంది. కాదు, స్నానం చేసుకోలేదు. లేదు. మరి ఇంకేంటి? చెప్పు తీసుకుంది కాబట్టి. తీసేసి వెళ్ళొచ్చు కదా. తీయనీకి వస్తే కదా. అయ్యా రే. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట వినండి. సినిమాలోది హరిత? నువ్వా నేనా? కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్. అరే, ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్ని కనుక్కునే ముసం మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది? అది ఆర్ట్. అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీకేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని, బయటికెళ్తే బూచోటు పట్టుకుంటాడు అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్ లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టి. ఇంతకీ పాపం మన బ్రహ్మానందం గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? హరిత, తల్లి మాట నిలబెట్టుకున్నాను. తల్లి మాట అంటే తన కొడుకుకి రోజు అన్నం తినిపించడం. అంటే తను చెప్తుంటది, దొంగ ఎత్తుకెళ్తాడు, దొంగ ఎత్తుకెళ్తాడు. అంటే బూచోడు, బూచోడు ఎత్తుకెళ్తాడు అనగానే బ్రహ్మానందం వచ్చి తనే బూచోడు లాగా చేసి తీసుకెళ్ళిపోతాడు. సో తను వాళ్ళ అమ్మాయి కేసు పెడుతుంది. ఇంతకీ సంభాషణ ఏ సినిమాలోది? జులై. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. ఇప్పుడు ఇంకో పాట. Disconnect the car.
అమాయకపు తండ్రిగా ఏ హీరో చేశాడు? విక్రమ్. కరెక్ట్ ఆన్సర్. ఆరు మళ్ళీ. హృదయ 2. అమూల్య 2. వర్ష 2. సినిమాలో త్రిష అన్నయ్య ఎవరు? ఆప్షన్స్. ఏ మోహన్ బాబు, బి శ్రీహరి. శ్రీహరి. కాదు, మోహన్ బాబు. గోవిందా గోవిందా, బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో శ్రీహరి గారు. బుజ్జిగాడులో మోహన్ బాబు గారు. సెకండ్ క్వశ్చన్, భాగవతం ప్రకారం శ్రీకృష్ణుని మొదటి భార్య తండ్రి పేరు ఏమిటి? మొదటి భార్య తండ్రి పేరు. మొదటి భార్య అనే తెలీదు, ఇంకా తండ్రి పేరేం తెలుసు. మొదటి భార్య రుక్మిణి, వాళ్ళ నాన్నగారు. ఆప్షన్స్. ఏ భీష్మకుడు, బి రుక్మాంగదుడు. రుక్మాంగదుడు. కాదు, భీష్మకుడు. రుక్మిణి వాళ్ళ సోదరుడు రుక్మాంగదుడు. నీనడు మంపున ధింక చిక రమ్మని పిలిచెనే రామ్చిలక, నీనడు మంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్చిలక. మారుతి లక్ష్మణుడు జాంబవంతుడిలో ఎవరికి పెద్ద తోక ఉంటుంది? మారుతి. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. థ్యాంక్ యూ. దివ్యా 2, మహితా 1,
వర్ష వన్, హృదయ వన్, హరిత వన్. గుర్రం మీద దేన్ని అమరిస్తే చక్కగా హాయిగా కూర్చోవచ్చు? ఆప్షన్స్ ఏ, జీను, బి, బ్లాంకెట్. జీను. కరెక్ట్ ఆన్సర్. అని జీను అంటారు. తీసుకో మూడు. వన్ ఫ్రమ్ దివ్య, వన్ ఫ్రమ్ మహిత, వన్ ఫ్రమ్ హరిత. పసిడి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? సువర్ణం. అంటే బంగారం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో ఆరు. హృదయ వన్, అమూల్య టూ, వర్ష వన్ ఫ్రమ్ దివ్య, వన్ ఫ్రమ్ మహిత. బంగారు కోడిపెట్ట సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ, స్వాతి, బి, సంజన. ఏ, స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. తీసుకో. మహిత వన్, దివ్య వన్, అమూల్య వన్. ఉర్మి సినిమాలో నటించిన ఒక హీరోయిన్ పేరు చెప్పండి. ఆప్షన్స్ ఏ, సింధు తులాని, బి, నిత్యా మేనన్. సింధు తులాని. జెనీలియా కూడా ఉంది ఆ సినిమాలో. నిత్యా మేనన్ కూడా ఉన్నారు. విద్యాబాలన్ కూడా ఉన్నారు. విద్యాబాలన్ కూడా ఉంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. నితిన్, నిత్యా మేనన్ల కాంబినేషన్ లో ఇప్పటికీ ఎన్ని సినిమాలు వచ్చాయి? 2. ఏమిటవి? ఇష్క్, గుండె జారి, గల్లంత. అయింది. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. 3, 6, 6, 6, 6. దివ్య 2, మహిత 1, హరిత 1, అమూల్య 1, హృదయ 1. జల్లు చల్లి వా కరి నకి కజని వా ఏ కత్తిరి నా కైపు వా కత్తిలని ఫిగరి వా సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్, సమంత. ఓకే, 6 పాయింట్లు తీసుకో. శ్రీ హరిత, వర్ష వన్, అమూల్య వన్, మహిత వన్. భర్త తనని మోసం చేస్తున్నాడని తెలిస్తే అతని భార్య చంపేయొచ్చు, ఇలాంటి చట్టం ఏ దేశంలో ఉంది? భర్తలు జాగ్రత్త, మీరు మోసం చేస్తున్నారని తెలిస్తేనే భార్యలు చంపేయచ్చు అంట. అలాంటి చట్టం కూడా ఉందంట. ప్రూఫ్స్ అడగరా? ఆప్షన్స్ ఏమో మరి చెప్తా. ఏ, థాయిలాండ్, బి, హాంకాంగ్. థాయిలాండ్ కాదు, హాంకాంగ్. భర్త తనని మోసం చేస్తున్నాడని తెలిస్తే అతని భార్య చంపేయొచ్చు, అయితే ఎలాంటి ఆయుధాన్ని వాడకుండా ఒట్టి చేతులతోనే చంపాలి. ఏదైనా ఆయుధం వాడితే అది నేరం అవుతుంది. కాళ్ళు, చేతులు ఏదైనా. ఇక్కడ ఈ చట్టం మన దగ్గర వస్తే పాపులేషన్ తగ్గిపోతుంది కదా. హాంకాంగ్, హాంకాంగ్ లాగా ఇక్కడ వస్తే పాపం. మామూలుగానే చాలా మంది భార్య బాధిత సంఘంలో ఉన్నారు, ఏమి చేయకపోయినా కూడా కొట్టేస్తుంటారు వాళ్ళని. సదామ్మా, ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం.
వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, సో ఇప్పుడు మన బోలో చిత్రం బోలో రౌండ్ లో మొదటి చిత్రం ఇది బజర్ రౌండ్. జాగ్రత్త. హరిత, అనుష్క, చూద్దాం. ఏమైనా క్యూబ్ అంట దానికి రావట్లేదు అంట, నువ్వు ట్రై చేసి చూస్తావా? పంపిస్తే చూస్తావా? ఓకే, పంపించమ్మా. ఆరు. నెక్స్ట్ చిత్రం అమూల్య, ప్రభాస్, చూద్దాము. ప్రభాస్ చేసి పెడతానంటున్నాడు అనుష్కకి, ఆ క్యూబ్ కరెక్ట్ చేస్తాడంట. ఆరు పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హృదయ, చార్మి, చూద్దాము. చెప్పలేదు అని బాధపడుతున్న ఇలియానా, మైనస్ ఆరు. నెక్స్ట్ చిత్రం హరిత,
రవితేజ. సరే చూద్దాం. ఇలియానా బాధపడుతుంటే ఇలియానా నవ్వించడానికి ట్రై చేస్తున్న రవితేజ. 6 పాయింట్లు. బాగుందండి పోజు. నెక్స్ట్ చిత్రం. హృదయ కాజల్ అగర్వాల్. ఇది కరెక్ట్ అయితే నీకు ఇందాక పోయిన పాయింట్లు వస్తాయి. చూద్దాం. ఎస్ కాజల్ అగర్వాల్ తిండి తిననని మారాం చేస్తోంది కాజల్ అగర్వాల్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. హృదయ ఎన్టీఆర్. చూద్దాం. చూడు నేను కాఫీ ఎలా తాగుతున్నానో నువ్వు కూడా అన్నం తొందరగా తిను అని బుజ్జగిస్తున్న ఎన్టీఆర్ కాజల్ ని. నీకు 6 పాయింట్లు. చాలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మహిళలతో స్టార్ మహిళ, స్టార్ మహిళలతో సూపర్ స్టార్ మహిళ, మహిళలను సూపర్ స్టార్ గా మార్చేదే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ సూపర్ సూపర్ స్టార్ మహిళ అవార్డ్ కోసం పోటీ మొదలవుతోంది. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ స్టార్ మహిళల సమరోత్సాహంతో సూపర్ స్టార్ మహిళ అది త్వరలో. మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే ఫస్ట్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకోండి, ఆ తర్వాత వచ్చి ఈ గేమ్ ని బ్యాలెన్స్ చేసుకోండి. ఈ గేమ్ లో మీరు దీన్ని ఇలా పట్టుకోండి, ఈ రింగ్ ని ఇలా పట్టుకోండి, ఒక బంతిని ఇది వెళ్ళి టచ్ అవ్వాలి, మళ్ళీ ఐ అది అందులో పడాలి. ఓకే మహిళ ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అందులో వేసినవి 5 అయినా ఒకటి టైం అయిపోయిన తర్వాత వేసావు, సో 4 24 ప్లస్ దీనికి 20 44. ట్రావెలింగ్ సెట్. ఓకే ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. బ్యాలెన్స్ చేసినందుకు 20.
యాభై పాయింట్లు మొత్తం. ఫుల్ బాక్స్ రెడీ వర్ష. రెడీ. 1 2 3 గో. అది బ్యాలెన్స్ అవ్వలేదు అంటే నీకు దీనికి దానికి దేనికి పాయింట్లు రావట్లేదు. సారీ. డిన్నర్ సెట్. ఓకే అమూల్య, 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత పడింది, సో 4 టోటలీ 44. అండ్ రైస్ కుక్కర్ ఈ టార్గెట్ 56. హరిత లీడ్ లో ఉంది, అక్కడ వేయాల్సిన బంతులు 6. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఒక మూడు బంతులు అందులో పడకుండా వెళ్ళిపోయాయి, లేకపోతే గెలిచేసి ఉండేదానివి. 5 50 శాండ్విచ్ టోస్ట్. పర్వాలేదు, బెటర్ లక్ నెక్స్ట్. స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో ఈ రోజు మన స్టార్ యువతి హరిత. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెనె రామ్ చిలక. నీ నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెనె రామ్ చిలక. రమ్మని పిలిచెనె రామ్ చిలక.